ఇంజర్ వచ్చాడు అక్కడికి ఒక ఆగంతకుడు వెంటనే వచ్చి భీముణ్ణి భీమసేన ఒక్కసారి ఇలా రావయ్యా అన్నాడు ఎందుకన్నాడు అక్కడ కంచె చేనుమేస్తుందయ్యా చూద్దూ గానిరా చౌరుకో కంచె ఏమిటి చేనుమేయడం ఏమిటి ఇది ఎక్కడైనా జరిగే పనేనా ఏం మాటలు చెప్తున్నావు అసలు ఎవరవయ్యా నువ్వు అన్నాడు నేను ఎవరినో తర్వాత చెప్తానులే ముందు రావయ్యా అన్నాడు నేను రాను అన్నగారు ఏ టైంకైనా నన్ను పిలవచ్చు పొమ్మన్నాడు మళ్ళీ వచ్చాడు ఆగంతకుడు భీమసేన మరో వింత జరుగుతోంది రా చూద్దూ గాని ఏమిటా వింత ఒక పెద్ద కుండ నిండా నీళ్లు ఆ కుండ నిండా ఉన్న నీళ్లను ఐదు చిన్న కుండల్లో పోస్తే సమానంగా నిండాయి ఐదు కుండలు మళ్ళీ ఐదు కుండల్లో నీళ్లు పెద్ద కుండలోకి వంపితే సగమే నిండాయి ఆ సగం నీళ్లు ఎటుమాయమైపోయి అర్థం కావడం లేదయ్యా చాలా వింతగా ఉంది రా చూద్దూ గాని చావురుకో ఉదయం నుంచి చూస్తున్నా నేను పిచ్చి పిచ్చి కబుర్లని పట్టుకొస్తున్నా ఇదన్నా నమ్మే విషయమా తర్వాత మళ్ళీ వచ్చాడు భీమసేన మరో వింత జరుగుతోందిరా ఏమిటా వింత సూది బెజ్జంలో నుంచి ఏనుగు దూరిపోతుందయ్యా తోక మాత్రం ఇరుక్కుపోయింది ఇదేమిటో అర్థం కావడం లేదు అంత ఈజీగా దూరిపోయింది ఏనుగు తోక ఇరుక్కుపోవడం ఏమిటి చాలా వింతగా ఉంది ఇదైనా చూద్దూ గానిరా అన్నాడు ఇది అంతకంటే నేను నమ్మనన్నాడు భీమసేనుడు ఇక ఆఖరికి సాయంకాలం వెళ్ళి ఇలాగే అవుతున్నాడు మళ్ళీ వచ్చాడు భీమసేన ఆఖరిగా పిలుస్తున్నారా ఏమిటది పెద్ద పర్వతం ఆ పర్వతం మీద పెద్ద బండరాయి ఆ బండరాయిని పర్వతాన్ని తొలగించడానికి ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు నూలు పోగుతో జపం చేసుకుంటూ కనపడుతున్నాడయ్యా నీ బలంతో నేను ఆ పర్వతాన్ని ఏమైనా తొలగించగలుగుతావేమో చూద్దూ గానిరా అన్నాడు లేదు లేదు మీటింగ్ అయిపోవచ్చింది అన్నగారు నన్ను పిలుస్తారు నువ్వు పొమ్మన్నాడు సరే అతను వెళ్లిపోయాడు ఈలోపు ధర్మరాజు తలుపు తీశాడు భీముడు లోపలికి వెళ్లాడు అన్నగారికి కాస్త మంచినీళ్ళు అందిస్తూ అన్నయ్య వాళ్ళు ఏదో గమ్మత్తుగా ఒక విషయం ఒక మనిషి వచ్చాడు ఏమిటేమిటో వింత వింత మాటలన్నీ చెప్పి వెళ్ళాడన్నయ్య అన్నాడు ఎవరన్నా ఎలా ఉన్నాడని చాలా దాదాపు 7-8 అడుగులు ఉన్నాడు జైగాంటిక్ పర్సనాలిటీ ఉక్కు కిరీటం పెట్టుకున్నాడు ఉక్కు చెప్పులు వేసుకున్నాడు ఉక్కు భుజకీర్తులు వేసుకున్నాడు ఇలా ఉన్నాడన్నయ్యని అతను మనిషిని పోల్చి వర్ణించి చెప్పాడు ఆహా అని ధర్మరాజు సూక్ష్మదృష్టితో చూసి అతను ఎవరో కాదు భీమసేన వచ్చింది ఎవరనుకుంటున్నావు కలిపురుషుడు నీతో ఏమన్నాడన్నావు అదే చెప్పావు కదా ఇదో కొండలో నీళ్లన్నావు లేకపోతే సూదిలో దారం అన్నావు లేకపోతే కొండ మీద బండరాయి అన్నావు అదేంటి కంచె చేను మేస్తుంది ఏదో చెప్పాడన్నావే అది ఏమిటో కథ జరగబోతున్న విషయాలని నీకు ముందుగానే వచ్చి చెప్పడం జరిగింది అది కంచె చేను మేస్తుందన్నాడే పాలించవలసిన ప్రభువులే ప్రజలను భక్షించేస్తారు రాబోతున్న రోజుల్లో జరిగేది ఇది అవునా కదా ఇప్పుడు జరుగుతుందా లేదా ఇక రెండవది పెద్ద కుండలో ఉన్న నీళ్లు చిన్న కుండల్లో పోస్తే సమానంగా నిండాయి మళ్ళీ పెద్ద కుండలో పోస్తే సగమే నిండాయి అని చెప్పావే అది కూడా కరెక్టే తల్లి బిడ్డలకి సమానంగానే కడుపు నింపుతుంది తిరిగి తల్లి కడుపు నిండవలసి వచ్చేసరికి సగమే నిండుతుంది అంటే బిడ్డలు తల్లిదండ్రుల్ని చూడరు బిడ్డలు తల్లిదండ్రుల్ని చూడరు ఈ ఆర్యావర్తనమైన పుణ్యభూమిలో కూడా జరగకూడనటు ఒకటి జరుగుతుంది అదే వృద్ధాశ్రమాలు కట్టడం అనేది కూడా ఇది జరగబోయే మాటే అని చెప్పాడు ధర్మరాజు ఇక మూడోదేమిటి సూదిలో ఏనుగు దూరిపోయిందన్నావే సూది బెజ్జంలో నుంచి పెద్ద పెద్ద కుంభకోణాలన్నీ అలా అలవోకగా వెళ్లిపోతూ ఉంటాయి ఎవరైనా పొట్టకూటి కోసం ఒక 100 రూపాయలు దొంగతనం చేస్తే ఆకలి తట్టుకోలేక వాడు మాత్రం కేసులో ఇరుక్కుపోతాడు అతనికి మాత్రం ఏళ్ల కొద్దీ శిక్ష పడుతుంది ఈ కుంభకోణాలన్నీ అలాగే వెళ్లిపోతూ ఉంటాయి చూస్తున్నాం కదండి మనం అటువంటి కుంభకోణాలు చేసిన వాళ్ళకు కూడా దండలు వేసి వాళ్లతో షేక్ హ్యాండ్లు ఇచ్చి వాళ్ళ ఆటోగ్రాఫ్లు తీసుకుని వాళ్ళకి బాజా భజంత్రీలతో జైలు నుంచి తీసుకువెళ్లి వాళ్ళకి జేజేలు కొట్టేటటువంటి పరిస్థితిలో కూడా మనం చూస్తున్నాం ఎవడు తప్పు చేయలేదండి అనేటటువంటి నీచ స్థితికి దిగజారిపోయి మాట్లాడుతున్నాము అంటే ఇప్పటి వరకు పొగిడారే భారత మాతని భారతదేశాన్ని అప్పాల ప్రసాద్ గారు అటువంటి నా భారత జాతి ఎక్కడ ఉండవలసిన జాతి ఎక్కడికి దిగజారిపోయింది ఆలోచించండి.